ఇక్కడ నా సినిమాలు అన్ని కూడా రికార్డులు సాధించింది. నా సినిమాలన్నీ అంటే ఒకటి లెజెండ్ సినిమాకి 400 రోజులు అంటే ఆల్ ఇండియా రికార్డు, ఆల్ ఇండియా రికార్డ్. భారతదేశం మనం ఏం చేసినా అంతే, చరిత్ర రాయాలన్నా మేమే, తిరిగి చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరిగి రాయాలన్నా మేమే. అటువంటి అద్భుతమైన భారతదేశ చలనచిత్ర పుటలపై సుబ్రహ్మణ్యాలతో లిఖించబడినట్లుగా నాకు ఆ రికార్డుని అందించిన నా ప్రేక్షక దేవుళ్ళందరికీ, అలాగే సమరసింహారెడ్డి సిల్వర్ జూబ్లీ, నరసింహనాయుడు సిల్వర్ జూబ్లీ, పెద్దన్నయ్య 100 రోజులు, ఆ తర్వాత లక్ష్మీ నరసింహ, చెన్నకేశవరెడ్డి సింహ, దాంతో డిక్టేటర్, దాని తర్వాత మన గౌతమిపుత్ర శాతగర్ని, జయసింహ, అఖండ, అన్ని 100 రోజుల సినిమాలు నాకు అందించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ముందుగా ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా, భావస్థురాణి జన్మాంతర సౌరదాణి అంటారు, అంటే పూర్వజన్మలో మనకున్న పరిచయాలతో ఈ జన్మలో ఒకరిద్దరిని మనం పొందవచ్చు, కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ముందుగా నందమూరి తారక రామారావు గారు, ఆయన పేరు చెప్తేనే ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు కాదు, ఎందంటే నటనాలయం, ఆ ఇల్లేకు నటనాలయం, అందులో ఆయన తారక ధ్రువ తారకుడు, ఆరంటే రాజర్షి రారాజు, రాజకీయ ధురంధర యుగంధరుడు, రమణీయ రమ్య గమనీయ సౌమ్య గుణధాముడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు మరి ఆయన ఒక వెలుగు వెలిగి వెలుగుతుండగానే సమాజ దేవాలయ ప్రజల దేవుళ్ళు అందులో నేను గర్చకుణ్ణి అని ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఎన్టీఆర్ అంటే నటనకు ఒక ఆదర్శం, ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వరూపం, ఒక గ్రంథాలయం, ఎన్టీఆర్ అంటే నవశకానికి ఒక ఆరంభ మంత్రం, అలాగే ఎన్టీఆర్ అంటే నవజాతులకు దైవ స్వరూపం, అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ స్వరూపం, అలాగే ఎన్టీఆర్ అంటే యువతరానికి ఒక మార్గదర్శకం, ఎన్టీఆర్ అంటే నెత్తులు మరిగేలా చేసే ఒక అగ్ని కణం, అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతల సాగిన ఒక జీవన విధానం. ఆనాడు మరి దైవంగా కొలవబడ్డ ఆయన రాముడు కృష్ణుడైతేనేమి ఎన్నో పాత్రలు, అసలు ప్రపంచంలో ఎవరు వెయ్యనని పాత్రలు వేసి ఆయన మరి దేవుడులా కొలవబడ్డ, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, అందులో ఒక అడుచుకున్నట్టు మీ సేవకై ఆనాడు మరి బడుగు బలిగిన వర్గాల వాళ్ళు, వెనకబడిన తరగతులు, మైనారిటీలు అందరూ కూడా ఈ రాజకీయాల్లో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బడిగిన వర్గాలందరినీ కూడా చేయి తెరిచి అందించి తీసుకొచ్చి పదవులతో వాళ్ళని అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన రాకముందు మరి ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాడినని గర్వంగా చెప్పుకునే విధంగా బయటకు వచ్చి వాళ్ళ చేత చెప్పించిన, వాళ్ళ పౌరుషానికి పదును పెట్టి సాలబెట్టిన ఒక తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఆయన ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది, అవి ప్రజలకు సానుకూలమైనవి, అలాగే ఉపయోగకరమైనవి కూడా. ఎన్టీఆర్ ముందు, ఎన్టీఆర్ రాజకీయాలు రాకముందు, ఎన్టీఆర్ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపై పెట్టిన పథకాలు, ఆ తర్వాత అందరూ కూడా వాటిని అమలు చేసి తీరారు. అది ఎన్టీఆర్ గారి ఒక పవర్. అందుకే ఆయన ఆకలితో ఉన్న పేదవాళ్ళకి అన్న, అలాగే జనం భవితకు భవిష్యత్ ఇచ్చిన అమ్మ, అలాగే ఎవరైతే మహిళలు ఎవరైతే ఆయనకి అండగా ఉన్నారో ఆడపడుచులు వాళ్ళందరికీ కూడా
ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్నగూడ నందమూరి తారక రామారావు గారు. ఇక ఆయన ప్రవేశపెట్టిన పథకాల గురించి అందరికి తెలిసిందే, ఒకటి కాదు రెండు కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అటువంటి పథకాన్ని రచించి వాటిని అమలు చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. సరే, ఇవాళ చూస్తున్నాం మనం పరిస్థితులు ఎలా ఉన్నాయో. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మరి మహిళలకు ఆర్థిక దేశంలోనే ఈ యొక్క ఆర్థిక పొదుపును విప్లవాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాయలసీమకు నీళ్ళిచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అలాడు ఏదైతే నాన్నగారి మానసిక పితృకులైనా హెచ్ఎన్ఎస్ఎస్ అందరి నివాస సుందర సమంత అయితేనేమి, లేకపోతే అందరి నివా ఈ గాలేరు నగరి అయితేనేమి, తెలుగు గంగ అయితేమి, వీటన్నింటినీ ఆనాడు రచించిన మహానుభావుడు అభినవ ఒక అంబేద్కర్ అండి, లేకపోతే భగీరథుడానండి నందమూరి తారక రామారావు గారు. నీళ్లు ఏ విధంగా వృధాగా 3,000 టన్నులు సముద్రంలో కలుస్తున్న నీళ్లను మళ్లించి మన శ్రీశైలం ధర్మల్ స్టేషన్ ద్వారా అక్కడి నుంచి మళ్లించి ఇటు రాయలసీమకు సాగునీరిచ్చిన అటు ఈ 4 జిల్లాలు ఏదైతేనేమి, ఇటు కర్నూలు కావచ్చు, కడప కావచ్చు, అనంతపురం కావచ్చు, చిత్తూరు జిల్లాలకు కావచ్చు నీళ్ళిచ్చిన అభినవ భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా ఎన్నో ఎన్నెన్నో అంతకుముందు ఈ యొక్క మత కల్లోలు చాలా జరుగుతుండేవి, వాటిని ఎన్టీ రామారావు గారు ఉక్కు ప్రాంతంతో అణగదొక్కారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈ ఎన్నో ఈ గురుకుల పాఠశాలలు అయితేనేమి, అలాగే ఈరోజు ఈ యొక్క కేంద్ర విద్యాలయాలు అయితేనేమి, అలాగే ఈ ఐఐటీలు అయితేనేమి, పాలిటెక్నిక్లు అయితేనేమి, ఆడవాళ్లకు డిగ్రీ కాలేజీలు అయితేనేమి, ఇవన్నీ కూడా అలాగే ఐటీ బాగా అభివృద్ధి చేసి ప్రతి వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే ఆర్థిక బలాన్ని ఇచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా చెప్పుకపోతే ఎన్నో ఎన్నెన్నో చేసుకుంటూ వెళ్ళాం. ఆ తర్వాత ఎప్పుడు ప్రజలు తెలుగుదేశం పార్టీ లేకపోతే రాష్ట్రం ఆపదలో ఉన్నా మీరు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు, అండగా నిలుస్తూ ఉన్నారు మీరంతా కూడా. మొదటిసారి 1984లో ప్రజాస్వామ్యం గురి చేయబడుతుంటే అప్పుడు మీరంతా తిరగబడి తిరిగి నాన్నగారిని ముఖ్యమంత్రిని చేసి ప్రజాస్వామ్యానికి ఒక నిర్వచనం పరిపక్వతనిచ్చిన చైతన్యవంతులు మీరంతా. ఆ తర్వాత ఏదైతే 1914లో రాష్ట్రం విడిపోయిందో అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలిచి ఈ ఆంధ్ర రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసం మీరంతా చెయ్యి చెయ్యి కలిపి అభివృద్ధికి సంక్షేమానికి పట్టం కట్టారు. ఇప్పుడు మీరు ఇలా అన్ని సందర్భాల్లో కూడా మీరు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు చూస్తున్నాం మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది మన రాష్ట్రం, చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. ఇవాళ ఒకప్పుడు ప్రపంచ పటంలో వెలిగిన మన రాష్ట్రం ఈనాడు ఆ ప్రపంచ పటంలో నుంచే మాయమైపోయే పరిస్థితిలో ఉంది ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం. మీ అందరికీ గుర్తుపెట్టుకోవాలి, రేపు జరగనున్న ఎన్నిక మనకి మన రాష్ట్రానికి మన భావితరాలకు భవితకు సంబంధించింది. దీంట్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, లేకపోతే మీకు సంక్షేమం కావాలా, విధ్వంసం కావాలా, మీకు సుపరిపాలన సమర్థమైన పాలన కావాలా, లేకపోతే రాక్షస పాలన కావాలా, లేకపోతే మీకు స్వర్ణ యుగం కావాలా, చీకటి రాజ్యం కావాలా, మీకు కూల్చడాలు కావాలా, కట్టడాలు కావాలా. మీ నుంచి నిన్న న్యాయ నిర్ణేతలు మీరే. నేను రేపు శ్రీరామనవమి, అందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే అందులో ఒక డైలాగ్ ఉంది నాది రాముడుగా. నేను అంటాను ముందు నేను ప్రజా సేవకుణ్ణి, ఆ తర్వాతే రాజు నేను. ఇక్కడ అలా కాదు, యత రాజా తథా ప్రజా, యత రాజాలాగా ప్రభుత్వ సిబ్బంది అయితేనేమి, లేకపోతే వ్యవస్థలు అయితేనేమి, అన్నీ కూడా నిర్వీణమైపోయాయి. ఏదో ఇచ్చిన మాట తప్పనన్నాడు
మరి రాష్ట్రం అంతా మంట కలిపేశాడు. అలాగే మడమ తిప్పలన్నాడు, అందరి మెడలు విరిచేశాడు. అలాగే ఈ మద్యపాన నిషేధం అన్నాడు, మరి ఈ యొక్క పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం కూడా తన మద్యపాన వ్యాపారంలో పోసేశాడు. అలాగే జగన్ అన్నంటూ జగలగల పీడిస్తున్నాడు. అలాగే నే మావయ్యనంటూ మన మనోభావాలను తగలబెడుతున్నాడు. అలాగే ముఖ్యమంత్రిని అంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు ఈ జగన్. అలాగే నేనుంటే అంటూ, అవును నువ్వు ఉంటే ఎంత క్రూరత్వ దుర్మార్గం తగ మోసం ఉంటుందో నిరూపించాడు జగన్. అలాగే దళితులకు అండంగా ఉంటానని చెప్పి వాళ్ళ చావులతో తన ఆఖరి కేకలు ఆర్పుకుంటున్నాడు. మహిళలకి అక్క అక్క చెల్లెలు నా అన్నదమ్ములు అంటూ ఆ అక్క చెల్లెల అన్నదమ్ముల ఆస్తిలో వాటా అడుగుతున్నాడు ఈ జగన్. అలాగే నా అక్క చెల్లెలంటూ వాళ్ళందరు ఉసురు పోసుకుంటున్నాడు. అలాగే రాజధాని రైతులు వాళ్ళ మెతుకులు రక్తపు గూడులో మార్చాడు. అలాగే నేను ముఖ్యమంత్రిని అంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు ఈ జగన్. అలాగే ఒక నియంత్రుడిగా తయారయ్యాడు, నయవంచకుడిగా తయారయ్యాడు ఈ జగన్. అలాగే ఋషికొండ చూస్తున్నాం మనం, తవ్వి తవ్వి తన కందకావరం ఎంత ముదిరిపోయిందో చూపిస్తున్నాడు ఈ జగన్. ఇక నీ ఆటలు సాగవు జగన్, రేపు ఎన్నికల్లో మీరు సమాధానం చెప్పాలి. నీ పొగరు నడుము విరిచే రోజు వచ్చింది, నీ అహం మెడలు నరాలు తెగే సమయం వచ్చింది. అడుగడుగులో నిండిన నీ అహంకారం అంతమయ్యే ఈ ఎన్నికల యుద్ధం మొదలయ్యింది. ఇన్ని రోజులు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నీ యొక్క అధికారాన్ని కొనసాగించావు, దాన్ని అంతం అందించే ఈ యొక్క తుఫాను ఏదైతే మనం ఉంటాం చూడటానికి నిశ్శబ్దంగా ఉంటుంది. ఒక్కసారి ఎలా లేచాయా? సునామీ, అటువంటి సునామీ యుద్ధం రాబోతోంది అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాసుకో జగన్, రేపు ప్రజల తీర్పు ఎంత గట్టిగా నీ గుండెను కొడుతుందో, ఇన్నాళ్ళు ప్రజలను నువ్వు పెట్టిన ఆవేదనకు నీ నవరాణులను కృంగతీస్తానని తెలియజేసుకుంటున్నాను. ముందు 5 ఏళ్ళు 3 ఏళ్ళు రాజధాని పేరుతో గడిపేశాడు, దాని తర్వాత నవరత్నాల పేరుతో మీ అందరి నడుములు కృంగతీశాడు. నవరత్నాలతో ఏం చేశాడు? మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు, 12 లక్షల కోట్ల రూపాయలు ఎవడప్ప సొమ్ము. దాంట్లో అతను ప్రకటించిన నవరత్నాలకు అతను ఖర్చు పెట్టేది ఎంత? 2.5 లక్షల కోట్ల రూపాయలు. మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైంది? ఏమైందని అడగండి, రేపు తీర్చేది మనమే. ఆ అప్పు మన మీద భారం. ఇది ఒక చెత్త ప్రభుత్వం, రాజధాని లేని ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. బాధుడే బాధుడు, ఇదేం ఘర్మరా బాబు అని అందరు రేపు మీరు ఇప్పుడు అంటున్నారు. లోపల లోపల ఇక బయట పడాల్సిన సమయం ఆసన్నమైంది. ఇదంతా కూడా ఇదే ఏదైతే చూపిస్తున్నారో, ఈ ఉరుకలెత్తుతున్న ఉత్సాహం రేపు ఎన్నికలు కూడా అప్పుడు కూడా చూపించాలని మీ అందరు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రేపు అతను మళ్ళీ రెడీ రెడీ అంటున్నాడు. 1600 కోట్ల ప్రజాధనాన్ని తన రెడీ ఓటింగ్కి ఖర్చు పెట్టాడు. ఎవడ కోసం మీ 1600 కోట్లు దేనికి రెడీ? మళ్ళీ మాయలు చేయడానికి రెడీయా? లేకపోతే అక్రమాలు దౌర్జన్యాలు చేయడానికి రెడీయా? మరి ఇంకో 100 సంవత్సరాలు ప్రజలకు దొరకకుండా ఈ యొక్క ఇసుక పాత్రలను తవ్వి 1 లక్ష కోట్లు దొబ్బడానికి రెడీయా? లేకపోతే ఈ యొక్క చీప్ లిక్కర్ ఏదైతే జే బ్రాండ్ మద్యాన్ని ఏరులో ప్రవహించి 1 లక్ష కోట్లు దొబ్బడానికి సిద్ధమా? లేకపోతే ఈ యొక్క ప్రభుత్వం తయారీ చేసే ఏదైతే కల్తీ మద్యం ఉందో అది తాగి 1 లక్ష కోట్ల మంది ఆడపడుచుల తాలి బొట్లు తెంచడానికి మళ్ళీ 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 సిద్ధమా అని అడుగుతున్నాను. ఇక ముందు ఈ ఆటలు సాగమని మీ అందరూ రేపు జరగబోయే ఎన్నికల్లో సమాధానం చెప్పాలి. కడు పూసుకుపోయి ఒళ్ళు మరిచి నీ ఇష్టానుసారంగా ఈ పరిపాలన సాగించి ప్రజలను
గడ్డి కనిపించి మట్టి కనిపించి మరి చేసిన నీ దుర్మార్గపు పాలనకు ప్రజలంతా ఏకమై ఒకటై వాళ్ళు చెవిచ్చే పట్టు పట్టి రేపు ఎన్నికల్లో మరి మీ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి మీరంతా నిష్ఠాను దీక్షగా ఒకే తాటిపై ఉండి అతనికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైనదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అతని నరం అణువు ప్రతి రక్తం పట్టు అతని అపజయాన్ని అంగీకరించి చీకుంటేలా చేసి పట్టు పట్టి వాటుతో పొడిచి అపజయం అనే రుచి ఎలా ఉంటుందో ఆ జగన్కి చూపాల్సిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనం చూసాం ఎంతో మంది ఆత్మహత్యలు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని వృత్తుల వాళ్ళు కూడా ఇవాళ మనం ఇక్కడ చూసాం. ఇక్కడ మరి ఆనాడు ఎస్సీలు ఉన్నారు, దళితులు, ఆనాడు కోవిడ్ సమయంలో డాక్టర్ సుధాకర్ అదే మాస్క్ అడిగిన నేరానికి వాళ్ళ దృష్టిలో అడిగితే మరి అతన్ని నానా చిత్ర హింసల పాటు చేసి అతని బలని మరణానికి కారకుడు అయ్యాడు ఈ జగన్. అలాగే జడ్జి రామకృష్ణ గారు ఆయనపై అక్రమ కేసులు పెట్టి ఆయనని మానసికంగా ఎంతో క్షోభ పెట్టారు. అలాగే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే దళితుల పేద దళితులు శిరోముండనం చేయించాడు. అలాగే ఈ వైకాపాకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన తన డ్రైవర్ని హత్య చేసి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేయించాడు. అతను విచ్చలవిడిగా తిరుగుతున్నాడు బయట. అలాగే ఈ యొక్క రాజధాని పైతమించిన నాయకులందరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. ఇది ప్రభుత్వ విధానం. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ మన ఎమ్మికనూరులో ఆత్మహత్యలు, మన శంకరయ్య అనే ఆయన 2 సెంట్ల భూమి చేనేత, ఆయన 2 సెంట్ల భూమి కోసం ఆయన పడ్డ క్షోభ చివరికి కెరోసిన్ పోసుకొని ఆయన ఆత్మహత్యకు బలపడ్డాడు. ఒంటిబిట్టలో 3 చేనేత కార్మికులు వాళ్ళు కూడా ఈ ల్యాండ్ మాఫియా దాంట్లో 3 ఆత్మహత్య చేసుకున్నారు. పెడలలో 3 అప్పుల బాధ భరించలేక చేనేత కార్మికులు. అలాగే మన ధర్మవరంలో 2. అలాగే ఇక్కడ చూసాం మనం మైనారిటీల పైన, ఇక్కడ మైనారిటీ, ఇక్కడ ఎమ్మికనూరులో మైనారిటీ బాలిక హజీరాబీ ఆవిడ మానభంగం చేసి ఎంత దారుణంగా అసలు ప్రవర్తించారు వీళ్ళు, మన కళ్ళ ముందే కట్టినట్టుగా ఎన్నెన్నో వాళ్ళు చేసిన దారుణాలు ఎన్నో. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇక్కడ మన దగ్గర ఈ దేశంలో ఈనాడు మనకున్న ఆయుధం ఓటు. ఆ ఓటుని సద్వినియోగపరుచుకుని మరి మన ఉద్దేశాలను ప్రతిబింబ చేయడానికి సరైన ఈ యొక్క ప్రజాస్వామ్య సంరక్షణ కోసం మన సరైన ప్రతినిధులను ఎన్నుకొని సమసమాజ స్థాపనకు, సమాజంలో ఉన్న ఈ వ్యత్యాసాలను తొలగించడానికి, అలాగే సామాజిక న్యాయం అందించడానికి మనం ఎన్నుకోవాల్సిన ప్రతినిధులను అంటే ఎటువంటి వ్యామోహానికి లేకపోతే మీ యొక్క బలహీనతలకు గురి కాకుండా అందరు ఏకతాటిపై ఉండి ఈ ఓటు అనే ఆయుధంతో మీరంతా మళ్ళీ మీ సుస్థిరమైన ప్రభుత్వం, జవాబుదారీ ప్రభుత్వం, ప్రజాస్వామ్యానికి మళ్ళీ ఒక సరైన నిర్వచనం, మీరు పరిపక్వత చెందిన చైతన్యవంతులని మరొకసారి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినట్లు మీ పేర్లు రచించుకోవాలని మీ అందరికీ నేను మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. ఈనాడు ఎన్నో పనులు ఇక్కడ ఈ ప్రాంతానికి మనం చేయడం జరిగింది. ఇక్కడ మన టెక్స్టైల్ పార్క్కి మరి 100 ఎకరాలు మనం శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని అది రియల్ ఎస్టేట్ చేసి వ్యాపారంగా మార్చుకున్నారు ఈ వైకాపా వాళ్ళు. దాంతో ఆర్డీఎస్ రైట్ కెనాల్ నుంచి సాగునీరు కోసం 1,984 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మరి దాన్ని మనం టెండర్కి పిలిస్తే రివర్స్ టెండరింగ్ అంటూ దాన్ని ఆపేసింది ఈ వైకాపా ప్రభుత్వం. అలాగే ఈ యొక్క తాగు నీరు కోసం తాగునీరు సంబంధించిన గాజుల దిండి నుంచి మరి 146 కోట్లతో ప్రతి ఇంటికి
తాగునీరు ఇవ్వాలి అని మనం శాంక్షన్ చేస్తే దాన్ని ఆపేశారు. ఆడాడు మన నాన్నగారు, అలాగే మన నాగేశ్వరరెడ్డి గారు తండ్రి గారు అయిన మోహన్ రెడ్డి గారు, వాళ్ళు కలిసి ఈ యొక్క గుడికల్లులో ఎస్ఎస్ ట్యాంకు అంటే ముందు భవిష్యత్తులో అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆనాడు 100 ఎకరాలు శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా పూర్తి చేయలేదు వీళ్ళు. దాన్ని కూడా వ్యాపారంగా మార్చుకుని కొన్ని 200-250 కోట్లు విలువైన ఆ భూమిని వాడు కూడా స్వాహా చేశారు. ఇది వీళ్ళు చేసిన అభివృద్ధి. ఎక్కడైనా ఒక్క రోడ్లో కూడా ఒక్క గొయ్యి కూడా మెడక పూడ్చారా నేను అడుగుతున్నాను. అభివృద్ధి లేదు, ప్రజల ప్రాణాలకు సెక్యూరిటీ లేదు, అలాగే సంరక్షణ లేదు. అంత పతనం ఇవాళ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన రాష్ట్రానికి మన పసుపు జెండానే అండా దండాని. రేపు పసుపు దండు కదిలితే మొత్తం అక్కడ తాడేపల్లిలో జగన్ గుండెలో దడ పుట్టింది. ఇవాళ రేపు అధికారంలోకి వచ్చాక మళ్ళీ ల్యాండ్ యాక్ట్ ఏదో తీసుకురాబోతున్నాడు కొత్తగా, పైచ్చ ముదిరిపోయింది. దాంతో ఏంటంటే పాసుబుక్ అతని బొమ్మలు వేసుకుని రిజిస్టర్ భూములు ఆ పట్టాలన్నీ తన దగ్గర పెట్టుకుని ఆ పుస్తకాలు, రేపు ఒకవేళ మీరు సరిగ్గా వాటి దాన్ని పట్టించుకోకపోతే రేపు చూస్తే దానిపై కూడా అప్పులుంటాయి, మీ పేరుతో అప్పులుంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ మధ్య వ్యాపారం ఏదైతే ఉందో, ఏదైతే అన్ని 100 కోట్లు దోచుకుంటున్నాడో దాన్ని కూడా గిరిమి పెట్టి ఇంకా అప్పుడు తీసుకొస్తాడు. చివరికి అతను కావాల్సింది ఈ రాష్ట్రంలో మన నెంబర్ ఉండకూడదు. ఈ రాష్ట్రం మళ్ళీ జగన్ వచ్చంటే మనం ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిందే. మొత్తం మన భూమిలో మన ఆస్తులు అన్ని వదులుకుని పోవాల్సిందే. అలాగే యువకుల్ని ఈ గంజాయికి డ్రగ్స్కి అలవాటు చేసి తను మాట ఇచ్చాడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాడని. ఏమైంది ఈ గంజాయికి డ్రగ్లకి అలవాటు చేసి మన జీవితాలతో ఆడుకుంటున్నాడు ఈ జగన్. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు సిపిఎస్ వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తానని ఇచ్చాడు, ఏమైందని అడుగుతున్నాను. అలాగే మన పోలవరాలను గోదావరిలో కలిపేసి తనని బ్లాక్ లిస్ట్ తన ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేసిన మరి కాంట్రాక్టర్లందరికీ కూడా తిరిగి డబ్బులు ఇవ్వాలి కదా, డబ్బులు ఇచ్చే పని లేదు. అంతా కూడా తన సంపాదనే, తన కోసం సంపాదించుకోవడమే. జగన్కి మీరు ఓటేస్తే అది దొంగ చేతికి తాళం ఇచ్చినా జగన్కి అధికారం ఇచ్చినా ఒకటే అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గమనించాలి అందరూ. మహిళలు ముఖ్యంగా ఇవాళ సూపర్ సిక్స్ మేనిఫెస్టోతో తెలుగుదేశం ముందుకు వచ్చింది. ఆనాడు 17,000 కోట్ల రూపాయల అప్పుతో మన రాష్ట్రం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవంతో ఆయన తెలివితేటలతో ఆయనకున్న ఈ ఆర్థిక వనరులను సృష్టించే, అలాగే ఎలాగైతే ఈ ఇన్వెస్టర్స్ బయట ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి మన రాష్ట్రం కానీ విదేశాల నుంచి కానీ వచ్చి ఆయన అసలు ప్రపంచానికే మిషన్కి ఒక పెద్ద బ్రాండ్ నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటిది మళ్ళీ రాష్ట్రాన్ని బ్రతికి పట్టగట్టాలన్నా తిరిగి గట్టులు పడేయాలన్నా ఆయనే మనకు దిక్కు, ఆయనే మనకు దిక్చూసి అని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ బుట్ట రేణుకా గారు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ, పాపం చాలా సౌమ్యురాలు. మన జగన్ చెప్తున్నాడు చాలా పేదరాలని. ఇవాళ బ్యాంక్ ఎగ్గొట్టి బ్యాంక్లో అప్పు ఎల్ఐసి ఎంత 350 కోట్ల రూపాయలు సంచులు డబ్బు తీసుకొస్తాను ఇప్పుడు ఇక్కడికి నియోజకవర్గానికి. ఇవాళ నన్ను అడిగితే ఈ 5 ఏళ్ళు కూడా ఈ రాష్ట్రానికి తను సంపాదించింది బడ్జెట్గా తనే ఇవ్వచ్చు బ్యాంకులకి ఇంకో అప్పులు తీసుకోకుండా. అటువంటి ఆవిడ ఇక్కడికి వచ్చి ఆయన అంటాడు సౌమ్యురాలు, సామాన్యురాలు, పేదరాలని. ఇంకా మిమ్మల్ని నిరుపేదలు చేయడమే వాళ్ళ లక్ష్యం, గుర్తుపెట్టుకోండి. లక్షాధికారులు
కోటీశ్వరులు అయిపోతున్నారు, పేదవారు నిరుపేదలు అయిపోతారు. రేపు గుర్తుపెట్టుకోండి, చెప్పాను నేను మీరు రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని. ఇవన్నీ మీరు గమనించండి, అప్రమత్తులై. ఎలాగైతే ఆనాడు నాన్నగారు చైతన్యాన్ని తీసుకొచ్చారో ప్రజల్లో, ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు వనరులు కల్పించారో ప్రజలకి, వాళ్ళ కాళ్ళ మీద ప్రతి నిరుపేద కుటుంబంలో నుంచి కొత్త ప్రతి వాడిని అటు వ్యవసాయం చేసుకునే వాళ్ళైతే, వాళ్ళ ఇంటి నుంచి ఒక బిడ్డ అటు ఐటీకి వెళ్తే సుమారుగా నెలకి 75,000 రూపాయల జీతం, అటువంటి పరిస్థితులకి ఆర్థిక పరిస్థితుల్ని అటు అన్ని సమతుల్యంగా అభివృద్ధి చేశారు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళంతా ఏదో దుష్ప్రచారాలు చేస్తున్నారు, అసలు వ్యవసాయం దండగా అన్నాడంట ఆయన. వీళ్ళ అబద్ధాలకి అంతో లేదు, ఏది మాట్లాడినా అబద్ధమే. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని మీరు నిజానికి రండి, ప్రస్తుతం భ్రమలో నుంచి బయటపడండి. నేను అదే అంటుంటాను, నేను ఏదైతే సినిమాలు నటించాను, ఏదైతే విజయాలు మీరు ఇచ్చారో, నేను అప్పుడప్పుడు నిజానికి చాలా మీ అందరికంటే కూడా దగ్గరగా ఉంటాను నేను. అందుకే నన్ను నేను గర్వంగా చెప్పుకుంటా, నాకున్న జ్ఞాన సంపదలు బ్రాహ్మణుని ఐశ్వర్యాలు వైశ్యుని మంచికి మాలని మంచిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలని, రజకుణ్ణి, నాయబ్రాహ్మణుణ్ణి, కల్మశోణుని, యాదవుణ్ణి, ఆపద ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మనమనిపించే కమ్మని, పౌరుషంలో నెట్టిని, భుజబలలో కాపురి అని చెప్పుకుంటుంటాను. ఇక్కడి నుంచి రావాలయ్యా మాటలు, ఊరికే నోరు బారేసుకోవడం మొహమేళం ఉంటుంది. ఆ జగన్ని ముచ్చుమూర్తి ముద్రష్టగలాగుంటుంది, ముచ్చుమూర్తి ముద్రష్ట వాళ్ళకం ఎలా ఉంటుంది, లక్షల కోట్ల పక్షకుడు, పక్షపాత రూపకుడు, దండిగా, అలాగే ఈ రాష్ట్రానికి పట్టిన ఒక మొత్తాన్ని రావణ కష్టంలో మార్చిన ఒక రావణాసుడి పాలన, జన తన మాన ప్రాణ చోరకుడు ఈ యొక్క వైఎస్ జగన్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరంతా తిరగబడి చూపించండి, అసలు మనం ముందే వచ్చేవాళ్ళు మాట్లాడటానికి ఎంత ధైర్యం ఉండాలి వాడికి, మేము ఇది చేస్తాం అది చేస్తాం చెప్పుకోవడానికి. జాగ్రత్త, మళ్ళీ తిరగబడండి, ఎవ్వరు మీ ముందు రానివ్వకుండా మాట్లాడివ్వకుండా ఊరికే మా ఇవాళ. అందుకే పార్టీలన్నీ కూడా కలిశాయి, 3 పార్టీలు ప్రపంచం. ఇవాళ తెలుగుదేశం పార్టీ అయితేనేమి, లేకపోతే జనసేన అయితేనేమి, లేకపోతే బీజేపీ పార్టీ అయితేనేమి, ఇవాళ ఈ యొక్క కూటమి శక్తి, ఎదుర్కొనే శక్తి ఇంకా ఎవరికి లేదు 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 అని ఈ సందర్భంగా మీ అందరు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కుటుంబ శక్తి అంటే ఒక నిప్పుల ఉప్పెన, ఈ కుటుంబ అంటే ఒక అగ్నిపర్వతపు ఒక విస్ఫోటన, ఈ కూటమి అంటే ఒక పాశుపతాస్త్రం గుర్తుపెట్టుకోండి. చాలా ఉన్నాయి మనం చేయాల్సినవి, అలాగే మన రాష్ట్ర మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం రాబట్టుకోవాల్సిన, ఈ రాష్ట్రాన్ని 15-20 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిపోయారు ఈ జగన్. మరి ఎంతో మనకి అందరి సహాయ సహకారాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మీ సహాయ సహకారాలు కూడా కావాలి. రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, అందరూ ఏకతాటిగా ఇప్పుడు ఏదైతే ఉరుకులెత్తుతున్న ఉత్సాహంతో ఈనాడు మీనందరికీ ఇచ్చేశారో, ఇదే ఉరుకులెత్తుతున్న ఉత్సాహంతో రేపు ఎన్నికల్లో కూడా మీనంతా మీ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను సైకిల్ గుర్తుకే వేసి మన తెలుగుదేశం పార్టీ క్రమిక్నూరు శాసనసభ్య అభ్యర్థి అయిన జయనాగేశ్వరరెడ్డి గారిని, అలాగే ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థుడైన నాగరాజు గారిని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ సమీనంగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వెరీ గుడ్.
జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. సారే జహా స్వేచ్ఛా హిందూ సీతా హమారా, హమ్ బుల్బులే గుల్ సీతా హమారా. మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్. జై హింద్.